బాబు టీవు మహేష్ గారు. వాట్ మదన్, దొరికిందా? నాకు తెలుసు నువ్వు శ్రవంతిని పట్టేసే ఉంటావు. నన్ను రమ్మంటావా? లేకపోతే సారీ మిస్టర్ మహేష్. వాట్? నాకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్. నాకు దొరికిన క్లూ ఆధారంగా విచారించా. శ్రవంతి అనే పేరు గల అమ్మాయే లేదన్నారు. షిట్, మరి శ్రవంతి ఏమైనట్టు? అదే విచారిస్తున్నా. నువ్వు తప్పుడు సమాచారంతో విచారిస్తూ పోతే ఆ తర్వాత నువ్వు నేను విచారించాల్సి వస్తుంది. నాకు తెలుసు, ఇక ముందు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే వెళ్తాను. గుడ్. అంగుళం అంగుళం గాలించు, దేన్ని వదలకు. నీకేం కావాలన్నా నాకు రించి. నో సార్, అవసరం రాదు. నేను ఇప్పుడే మా ఫ్రెండ్ను కాంటాక్ట్ చేస్తున్నాను. కొంచెం వాటర్ ఇవ్వా. నన్ను హింసిస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాను. మీరే నన్ను కాపాడాలి. ఓ, హెరాస్మెంట్ కేసా? ఇంత రాత్రి వేళ నిస్సహాయంగా వచ్చారు అంటే ఆ మహేష్ ఎంత టార్చర్ పెట్టుంటారో నేను ఊహించగలను. అతన్ని మనం రేపు కస్టడీలోకి తీసుకుంటున్నాం. అన్నీ సిద్ధం చేయండి. రాత్రి మీ ఆవిడ రిపోర్ట్ ఇవ్వగానే మీ సెల్కి ఫోన్ చేశాం. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది. పిచ్చివాళ్ళు పసిపిల్లలు ఒకటేనంటారు. అంటే మీ ఆవిడ? పాపం, పసితనం పోని పిచ్చిది. అలాగే సార్. టీ బాబు, రండి. టీ అమ్మా, చాయ్ తీసుకోండి సార్. ఈ సీఏ ఇక్కడి కిందకు వచ్చాడు కొంపు తీసి. నా గురించి కాదు కదా, అయి ఉండదు. నేను చచ్చానని అనుకుంటున్నారంతా. లేదంటే మహేష్ పేపర్ ప్రకటనైనా ఇచ్చేవాడు. ఇతని కంట్లో పడుంటే అమ్మో. హలో హలో పని, నేను రా మదన్ని. అవునరా, హైదరాబాద్ వచ్చా. ఓ ముఖ్యమైన పని మీద వచ్చాను. నీ రూమ్లో కొద్ది రోజులు ఉండాల్సి వస్తుంది. సరే, ఎక్కడికి రమ్మంటావు? ఓకే, నేను అక్కడికి వచ్చి ఫోన్ చేస్తా.
ఓకేనా? అలాగే బాబు డబ్బులు తీసుకో. 10 రూపాయలు సార్.